తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా నేను రాను బిడ్డో సర్కారు దవాఖాన కన్న పరిస్థితే కనిపిస్తోంది. సామాన్య ప్రజలంతా కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్ళి వైద్యం చేయించుకోవాలి అంటేనే భయపడుతున్న పరిస్థితి. ఒకవేళ తప్పని పరిస్థితిలో వెళ్ళినా కూడా అక్కడ మందులు బయట నుంచి కొనుక్కోలేని పరిస్థితిలో ఇబ్బంది పడుతున్నారు. అక్కడనే వైద్యం చేయించుకుందామంటే ఒకవైపు పడకలు లేని పరిస్థితి, ఇంకోవైపు సిబ్బంది లేని పరిస్థితి. ఎక్కడ చూసినా కూడా ప్రజల ఆరోగ్యానికి సంబంధించి ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే మాత్రం ఒక నిర్లక్ష్యం కనిపిస్తుంది. మనకి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సాంబ మనకి లైవ్లో అందిస్తారు. సాంబ, ఎక్కడ చూసినా కూడా ప్రజల పరిస్థితి ఇట్లానే కనిపిస్తుంది. ఒకవైపు ప్రభుత్వం నిధులు విడుదల చేయట్లేదు, బకాయిలు పెడుతుంది, వాళ్ళకి కనీసం మందులు కూడా సప్లై చేయకపోతే, సిబ్బందిని కూడా ఉంచకపోతే, ఏది కూడా అందించకపోతే ఏంటి పరిస్థితి? స్వేచ్ఛ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో, ఖమ్మం కావచ్చు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కావచ్చు, విష జ్వరాల పరిస్థితి ఎట్లా ఉందంటే ఇంటికి నలుగురు, బెడ్కి ఇద్దరు అనేటువంటి పరిస్థితి దాపురించింది. ఎందుకంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎక్కడ కూడా బెడ్ దొరకని పరిస్థితి నెలకొని ఉన్నది. ప్రధానంగా ఖమ్మం, కొత్తగూడెం, భద్రాచలం లాంటి ప్రాంతాలలో విపరీతమైనటువంటి విష జ్వరాలు ప్రబలుతున్నాయి. రూరల్ ఏరియాలో ఇంకా చాలా ఎక్కువగా ఉంది. రూరల్ ప్రాంతాలలో పారిశుద్ధ్యం పడకేసిపోయినటువంటి పరిస్థితి. గడిచిన 8-9 నెలలుగా గ్రామ పంచాయతీలకు నిధులు లేవు, గ్రామాల్లో పనులు చేసేటువంటి పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు లేవు. దాంతోపాటు గ్రామ పంచాయతీల కాలపరిమితి తీరిపోవడంతో, సర్పంచుల కాలపరిమితి తీరిపోవడంతో, కనీస పాలక మండలి లేకపోవడంతో గ్రామ పంచాయతీలో చెత్త పేరుకుపోవడం, మురుగునీటి వ్యవస్థ దెబ్బతినడంతో చాలా చోట్ల కూడా దుర్గంధం వెదజల్లి, దోమలు, ఈగలు లాంటివి, క్రిమికీటకాలు వచ్చి సీజనల్ వ్యాధులను మరింత ఇచ్చేసాయని చెప్పుకోవచ్చు. ఖమ్మం జిల్లాలో 15 రోజుల క్రితం ఆగస్టు మొదటి తారీఖు వరకు మనకు అధికారికంగా ఇచ్చిన లెక్కల ప్రకారం ఖమ్మం జిల్లాలో 75,000 మంది పైచులకు జ్వరగ్రస్తులు ఉన్నారు. అది ఏ రకమైన జ్వరమైనా అయి ఉండొచ్చు కాక, కానీ 75,000 మంది పైన వివిధ రకాలైనటువంటి జ్వరాలతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో రెఫరల్గా ఉన్నటువంటి వాళ్ళు వీరంతా. ఖమ్మం ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రికి ప్రతిరోజు 1,000 నుంచి 1,100 ఓపీ ఉంటుంది ఎప్పుడు, కానీ ఇప్పుడు దాదాపు 1900 నుంచి 1800 ఒక్కొక్క రోజు 2,000 పైన ఓపీ వస్తున్నట్టు కనపడుతుంది. నేలకొండపల్లి చరిత్రలో ఎప్పుడు 5-10 ఓపీ ఉంటుందని చెప్తున్నారు. అట్లాంటిది 300 మంది ఓపీ బయట నుంచి పేషెంట్లు వచ్చి జ్వరాలతో ట్రీట్మెంట్ చేయించుకున్నటువంటి పరిస్థితి నెలకొంది. చాలా చోట్ల బెడ్లు లేకపోవడంతో ఒక్కొక్క బెడ్ మీద 2 పేషెంట్లను పడుకోబెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ఖమ్మం జిల్లాలో గడిచిన 40-45 రోజులుగా 100,000 మంది పైచులకు ప్రభుత్వ ఆసుపత్రులు సంగతి ఇట్లా ఉంటే ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా ఇంకా దోచుకుంటున్నారు. ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ఖమ్మంలో అత్యధికమైనటువంటి హాస్పిటల్ ఉంటాయి. 5-10 బెడ్ల నుంచి మొదలు పెడితే 200 బెడ్ మెయింటైన్ చేసేటువంటి ఆసుపత్రులు కూడా ఉన్నాయి. అవన్నీ కూడా జ్వరపీడితులతో నిండిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 27,000 మంది పైచులకు జ్వరగస్తులకు తీవ్రమైనటువంటి నొప్పులు అవన్నీ ఉండడంతో ఏం చేశారంటే వాళ్ళందరికీ డెంగ్యూ టెస్ట్ చేస్తే దాదాపు 352 మందికి డెంగ్యూ పాజిటివ్ వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అట్లాగే మలేరియా, చికెన్ గునియా, ఇంకా రకరకాలైనటువంటి వైరల్ ఫీవర్స్ వచ్చి ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి అనేక ప్రాంతాల్లో, మధిర కావచ్చు, నేలకొండపల్లి, కూసుమంచి, తిరుమలాయపాలెం మండలం కావచ్చు, ఖమ్మం రూరల్ మండలం, అట్లాగే రఘునాథపాలెం మండలాలలో తీవ్రమైనటువంటి జ్వరాలు, ఇంటికి 3-4 జ్వరం పడినటువంటి పరిస్థితి కనబడుతోంది. అట్లాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతమైన భద్రాచలానికి కూడా జ్వరం వచ్చింది. అక్కడ ఏజెన్సీలలో విపరీతమైనటువంటి జ్వరాలు పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే కొత్తగూడెం, ఇల్లందు లాంటి చోట్ల కూడా పట్టించుకున్నటువంటి దిక్కు లేదు. మందులు లేవు ఒక పక్క, బెడ్ల మీద పడుకొని ఇద్దరిద్దరేసి పేషెంట్లను పడుకోబెట్టి వారికి ట్రీట్మెంట్ అందించాల్సినటువంటి దుస్థితి ఏర్పడ్డది. ముఖ్యంగా ఈ సమస్యను పరిష్కరించాలన్నటువంటి ప్రభుత్వము ఆ వైపుగా చర్యలు తీసుకోవట్లేదు, ఒక ప్రణాళిక లేదు. సీజనల్ వ్యాధులను ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సినటువంటి సాధారణ ప్రణాళిక వాళ్ళ దగ్గర లేకపోవడం, అట్లాగే సీజనల్ వ్యాధులను అరికట్టడం అంటే గ్రామ స్థాయిలను అరికట్టడం చేయాల్సినటువంటి ఏ చర్యలు కూడా వారు తీసుకోలేకపోయారు. అట్లాగే నార్మల్ ఏరియాస్లో ఉన్నటువంటి వాళ్ళు ఆర్ఎంపీలను ఆశ్రయిస్తుంటారు. సత్తుపల్లి ప్రాంతంలో ఇప్పటికీ 2 మహిళలు ఆర్ఎంపీలను ఆశ్రయించి ప్రాణాలు కోల్పోయారు. అట్లాగే కారేపల్లి ప్రాంతంలో కూడా ఒక ప్రాణం కోల్పోయినటువంటి నేపథ్య వార్తలు మనం వింటున్నాం. ఎందుకంటే ఈ 10-15 రోజులకు కూడా తగ్గట్లేదు, హై ఫీవర్ వస్తుంది, ఒంటి నొప్పులు ఉంటున్నాయి. 15 నుంచి 20 రోజుల పాటు ఈ బాధతో, జ్వరంతో మంచాన పట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి. జ్వరం తగ్గిన తర్వాత కూడా దాదాపు 2 నెలల పాటు కూడా ఈ రకమైనటువంటి నీరసము, అట్లాగే ఒళ్ళు నొప్పులు ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. గతంలో ఇలాంటి ఎప్పుడు కూడా డిటెక్ట్ కాలేదని వైద్యులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ రకంగా పెరిగిపోతున్నటువంటి పరిస్థితి చాలా చోట్ల ఉంది. ఖమ్మం లాంటి చోట్ల అయితే 2,000 మంది ఓపీ వస్తుందంటే అర్థం చేసుకోవచ్చు. అందులో 60-70%
జ్వరాలతో వస్తున్నటువంటి వారే ఉన్నారు. 3 వార్డులు ప్రస్తుతం ఏర్పాటు చేస్తే సరిపోని పరిస్థితి, ఇంకొక వార్డు ఏర్పాటు చేయాల్సినటువంటి దుస్థితి నెలకొన్న ఉంది. నేలకొండపల్లి ఏరియాలకు సంబంధించి సీజనల్ గా సిచ్యువేషన్ ఎట్లా ఉంటది అనేది అక్కడి నాయకులకు గానీ అధికారులకు గానీ కొత్త విషయం కాదు, ఆల్రెడీ తెలిసిన విషయమే. దీనికి సంబంధించి నిజంగా ముందస్తుగా చర్యలు చేపట్టాలి, ప్రివెన్షన్ చేయడానికి వ్యాధులు రాకుండా అరికట్టే విధంగా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇవేమీ చేయకుండా వాళ్ళంతా ఏం చేస్తున్నట్టు స్వేచ్ఛ, యువర్ రైట్, ఖచ్చితంగా యాక్షన్ ప్లాన్ ఉంటుంది. ఏజెన్సీలలో ముఖ్యంగా గుండాల, భద్రాచలం, ఇల్లందు ఏజెన్సీలలో ముందస్తు ప్రణాళికతోనే ప్రభుత్వాలు వెళ్తుంటాయి. ముందు గ్రామాలలో ఉన్నటువంటి వారికి ఏ రకమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలనేటువంటిది ప్రభుత్వం దగ్గర ఒక యాక్షన్ ప్లాన్ ఉంటుంది. అధికార యంత్రాంగం కూడా ఆయా ప్రాంతాల్లో పర్యటించి అక్కడ దోమల నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి, తర్వాత పారిశుద్ధ్యాన్ని ఎట్లా పాటించాలి, కొత్త నీళ్లు వచ్చినప్పుడు వాటిని ఎట్లా వేడి చేసి కాచుకోవడం కావచ్చు, లేదంటే ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి ముందస్తుగా ఆశా వర్కర్ల ద్వారా కొంత మందులు సప్లై చేయడం కావచ్చు, దాని తర్వాత ప్రివెన్షన్ ఎట్లా, దోమతెరలు ఎట్లా వాడాలనేటువంటి ఒక ప్రణాళికబద్ధంగా ప్రభుత్వం కానీ అధికారులు కానీ వ్యవహరించాల్సి ఉంటుంది. ఏజెన్సీలలో ఇది ఎప్పుడు కూడా జరిగేటువంటి నిత్యం జరిగేటువంటి ప్రణాళిక, కానీ కొత్తగా మారినటువంటి ప్రభుత్వం ఆ రకమైనటువంటి చర్య తీసుకోకపోవడం, జిల్లా యంత్రాంగాన్ని సమాయత్తం చేయకపోవడం, అట్లాగే గ్రామస్థాయిలో ఉన్నటువంటి వారికి సరైనటువంటి అవకాశాలు అంటే మందులు ఇవ్వడం కావచ్చు, దోమతెరల పంపిణీ కావచ్చు, లేకపోతే ఫాగింగ్ చేయడం కావచ్చు, మురుగునీటి వ్యవస్థలో ఉన్నటువంటి దోమల నివారణ చేపట్టాల్సినటువంటి చర్యలు కావచ్చు, ఇవేవి కూడా ఒక ప్లానింగ్ లేకపోవడం, వాటన్నిటిని కూడా చేపట్టాల్సినటువంటి యాక్షన్ ప్లాన్ ప్రకారం చేపట్టకపోవడంతోనే ఈ దుస్థితి వచ్చిందని చెప్పి గ్రామాల నుండి ప్రజలు చెప్తున్నారు. అందువల్లనే ఈ రకమైనటువంటి పెద్ద ఎత్తున అంటే ఒక్కొక్క జిల్లాలలో 50-60-70 వేల మంది మంచం పట్టారంటే అర్థం చేసుకోవచ్చు జ్వరాల తీవ్రత ఎంత దారుణంగా ఉందనేది. ఏజెన్సీలలో ఈ తీవ్రత ఎక్కువ ఉంటుంది అనుకుంటే గ్రామ ప్రాంతాల్లో కాదు అర్బన్ ఏరియాస్లో కూడా మురుగునీటి వ్యవస్థ దెబ్బతిన్నాం, చాలా చోట్ల దోమల వల్ల కూడా ఈ పరిస్థితి వస్తుందని చెప్తున్నారు. ముఖ్యంగా చెత్త నివారణ చేసేటువంటి కార్యక్రమాలు ఇంటింటికి పోయి చెత్త తీసుకెళ్లేటువంటి పరిస్థితులు గతంలో ఉండేటివి, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఖమ్మం లాంటి ఆదర్శ ప్రాంతమైనటువంటి మున్సిపాలిటీలో కూడా ఇవాళ రోడ్ల మీద చెత్త కనపడతా ఉంది. ఆ నేపథ్యంలోనే ఈ విష జ్వరాలు ఇంకా పెరిగిపోతున్నటువంటి దుస్థితి ఉంది. ప్రైవేట్ హాస్పిటల్లో ఎంతమంది ఉన్నారు, వారికి ఏ రకమైనటువంటి ట్రీట్మెంట్ అవుతుంది, ఎంతెంత కలెక్ట్ చేస్తున్నారనేటువంటి డేటా కూడా ప్రభుత్వం దగ్గర లేదు. కనీసం అధికారుల ఆజమాయిషి కూడా లేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జ్వరం వచ్చి 100,000 రూపాయలు కట్టామని చెప్పి బాధపడుతున్నటువంటి అనేక మంది బాధితులను కూడా మనం చూసాం. అంతేకాకుండా ప్రభుత్వ ఆసుపత్రులు, ఆర్ఎంపీలను ఆశ్రయించాల్సిన దుస్థితిలో ప్రజలకు వెళ్తున్నారు, ప్రాణాలు కోల్పోయేటువంటి పరిస్థితి వచ్చింది. కనీసం 3 డెత్లు ఖమ్మం జిల్లాలోనే 3 డెత్లు అయినప్పటికీ కూడా వాటి వివరాలు కూడా ప్రభుత్వం దగ్గర దొరికే పరిస్థితి లేదు, గోప్యంగా ఉంచుతున్నారు. డేటా అడిగితే కూడా అందించేటువంటి పరిస్థితి లేదు. ఎంతమందికి జ్వరాలు వచ్చినాయి, పిహెచ్సి వైజ్ డేటా ఉంటుంది వాళ్ళ దగ్గర, డే వైజ్ డేటా ఉంటుంది, ఓపీ ఎంత ఉంది, ఐపీ ఎంత ఉంది, ఎన్ని టెస్టులు చేశారనేటువంటి విషయం కూడా వాళ్ళ దగ్గర ఉంటుంది. కానీ కేవలం డెంగ్యూ టెస్టులు ఎంత చేశామంటే 27,715 డెంగ్యూ టెస్టులు చేశాం, అందులో 352 డెంగ్యూ పాజిటివ్ కేసులు వచ్చినాయని మాత్రం చెప్పి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. భద్రాచలంలో చూస్తే 72 డెంగ్యూ కేసులు, 92 మలేరియా కేసులు ఫౌండ్ అయినాయని చెప్తున్నారు. 1200 మంది జ్వరబారిన పడ్డారు పోయిన నెల, ఈ నెల ఇప్పటివరకు 14 తేదీ వరకు 1004 మంది జ్వరాన పడ్డారని చెప్పి చేతులు దులుపుకునే పరిస్థితి కనిపిస్తుంది. కానీ గ్రామాల్లో అట్లా లేదు. గ్రామాలకు వెళ్ళి చూస్తే ఒక కుటుంబంలో 4 ఉంటే 4 జ్వరాన పడ్డటువంటి పరిస్థితి కనబడుతుంది. చిన్నపిల్లలకైతే ఇంకా దారుణం, 4-5 రోజులు 10 రోజులు హై ఫీవర్ వస్తుంది, హై టెన్షన్ పడాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి ఆ కుటుంబాలకు సంబంధించిన సభ్యులు ఆరోపణ బాధపడుతున్నారు. మనం ఉన్నటువంటి ఇల్లందు పిఎస్సిలో కూడా ఇక్కడ కూడా అదే పరిస్థితి ఉంది, చాలా చోట్ల కూడా ఇదే పరిస్థితి ఉంది స్వేచ్ఛ.